ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన అమ్మఒడి మెల్లగా అటకెక్కుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నలమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 21వ తారీఖున 3వ విడత వేస్తామని ప్రకటన జారీ చేశారు. దీనికి సంబంధించి ఒకసారి వివరాలు చూస్తే దాదాపుగా 129,000 మంది తల్లులకు అమ్మఒడి తొలగించినట్లు ఇప్పటికే ప్రకటించడం జరిగిందని ఆయన అన్నారు. 2021 జనవరి 11వ తేదీన 44,48,865 మందికి అమ్మఒడి జమ చేస్తే ఈ సంవత్సరం 43,19,090 మందికి మాత్రమే ఈ అమ్మఒడి అకౌంట్ జమ చేయడానికి పాఠశాల విద్యాశాఖ సన్నద్ధం చేసింది. అయితే 150,000 మందికి ఈ కేవైసీ పూర్తి కాలేదని పెన్నుగులో ఉంచారని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. నమస్కారం. వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన అమ్మఒడి మెల్లగా అటకెక్కుతోంది. ఈ నెల 27వ తారీఖున 3వ విడత అమ్మఒడి అకౌంట్స్లో వేస్తామని ప్రకటన జారీ చేశారు. దీనికి సంబంధించి ఒకసారి వివరాలు చూసినట్టయితే దాదాపు 129,000 మంది తల్లులకి అమ్మఒడి కోత ఇప్పటికే ప్రకటించడం జరిగింది. 2021 జనవరి 11వ తేదీన 44,48,865 మంది ఖాతాలకి అమ్మఒడి జమ చేస్తే ఈ సంవత్సరం 43,19,090 మందికి మాత్రమే ఈ అమ్మఒడి అమౌంట్ జమ చేయడానికి పాఠశాల విద్యాశాఖ సన్నద్ధం చేసింది. దానిలో మరలా 1.5 లక్షల మందికి అంటే 150,000 మందికి ఈ కేవైసీ పూర్తి కాలేదని దాన్ని పెండింగ్లో ఉంచారు. అదేవిధంగా నిర్వహణ పేరుతో పాఠశాలల నిర్వహణ పేరుతో 2,000 కోత విధించడం జరిగింది. గతంలో పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ ఇతర అవసరాల నిమిత్తం 1,000 రూపాయలు కట్ చేశారు. 1,000 రూపాయలు తిరిగి కట్టమన్నారు. తిరిగి కొంతమంది కట్టారు, కొంతమంది కట్టలేని నేపథ్యంలో ఈసారి మొత్తంగా 2,000 రూపాయలు కోత విధించి 13,000 మాత్రమే అమ్మఒడి కింద జమ చేయడం జరుగుతూ ఉంది. అంటే దశల వారీగా ఈ పథకాన్ని అటకెక్కించే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. మరి ఇప్పటికే కొత్త రేషన్ కార్డు కలిగి ఉండడం, బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డుతో జమ చేసుకో లింక్ చేసుకోకుండా ఉండడం లాంటివి జరిగితే ఈ పథకానికి అనర్హులు అని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా 75% హాజరు పిల్లలు హాజరు విద్యార్థులు హాజరు లేకపోవడం కానీ నెలకాయ కుటుంబం 300 యూనిట్లు దాటి విద్యుత్ వాడకం ఉంటే అది కూడా అనర్హత కింద తేల్చారు. అంటే గత సంవత్సరం కరోనా వల్ల చాలా వరకు హాజరు తగ్గిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా రకరకాల కారణాలు చూపించి అనర్హుల జాబితాను పెంచి మెల్లగా ఈ అమ్మఒడి అనే కార్యక్రమాన్ని అటకెక్కించడానికి చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉంటే సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఒక ఆలోచన లేకుండా ఒక పద్ధతి లేకుండా ఇష్టారీతిన కార్యక్రమాలు ప్రకటించేయడం, దానిపైన మరలా ఇప్పుడు ఆంక్షలు కొత్తగా నూతన విచిత్రమైన ఆంక్షలన్నీ విధించి ఆ కార్యక్రమాన్ని అటకెక్కించే తీరు వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క పనితీరుకి అద్దం పడుతూ ఉంది. ఇవాళ గత సంవత్సరం ఏదైతే 44 లక్షల మందికి అంటే దాదాపుగా 45 లక్షల మందికి ఇచ్చారో అంతమందికి కూడా ఈ సంవత్సరం అమ్మఒడి ఇవ్వాల్సిందే అని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పాఠశాలల నిర్వహణ పేరుతో మీరు 2,000 కోత విధిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు 2,000 కోత విధిస్తే అది ప్రభుత్వ పాఠశాల నిర్వహణ కోసం ఉపయోగిస్తారనేది ఒక వాదన కావచ్చు. మరి ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు 2,000 కోత విధించి ఏ విధంగా పాఠశాలల నిర్వహణ చేస్తారు, ప్రైవేట్ పాఠశాలల్ని ప్రభుత్వం ఏ విధంగా నిర్వహణ చేస్తుంది అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా మారుతూ ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున మీరు నవరత్నాల పేరుతో ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించారో 15,000 ఎటువంటి నిబంధనలు విధించి కోత విధించకుండా పూర్తిగా 15,000 తల్లుల ఖాతాలో 45 లక్షల మంది తల్లుల ఖాతాలో వెయ్యాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పాఠశాల నిర్వహణ పేరుతో 2,000 కోత విధించడం కూడా సరికాదని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం.